అనుభవమే. నడుము నొప్పి మూలంగా ఎక్కడ ఒక చోట కుదురుక కాసేపు కూర్చోలేకపోతూ ఉంటాం. వేధించే ఈ నడుము నొప్పికి చాలా వరకు వెన్నెముకలోని డిస్కుల్లో తలెత్తిన సమస్యలే కారణమవుతూ ఉంటాయి. డిస్కులపై నరాలు ఒత్తిడికి లోను కావడం, పక్కకు జారిపోవడం వంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. వెన్నెముక డిస్కుల్లో కనిపించే సమస్యలు, వాటికి చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ నడికి ఇప్పుడు తెలుసుకుందాం. డిస్కు సమస్యలు ఎలా ఉంటాయి? డిస్కుల్లో సమస్యల ముప్పు ఎవరికి ఎక్కువ? డిస్క్ ప్రాబ్లమ్స్ డే టు డే లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ వలన కానీ, యాక్సిడెంట్స్ వలన కానీ, అయితే ఏజ్ రిలేటెడ్ వలన రావచ్చు. డే టు డే లైఫ్లో మామూలుగా వంగుని ముందుకు వంగుని బరువు ఎత్తటం కానీ, వంగుని ఏదైనా చేస్తుండటం వలన కానీ, లేక సడన్గా స్నీజింగ్ వచ్చింది, తుమ్ము వచ్చింది, దగ్గుతున్నారు రిపీటెడ్గా, అలాంటప్పుడు కూడా ఒక్కొక్కసారి డిస్కులు కదిలే ప్రమాదం ఉంది. అలా కాకుండా యాక్సిడెంట్స్ అప్పుడు మెడలోని నడుములోని డిస్కులు ఆ సడన్ జర్క్ వలన, సడన్ బ్రేక్ చేయడం వలన, డాష్ బోర్డ్ ఇంజరీస్ వలన కామన్గా డిస్కులు డిస్క్ ప్రాబ్లమ్స్ తోటి ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఏజ్డ్ పర్సన్స్ అంటే వృద్ధులు, వాళ్ళలో డిస్క్స్ ఎలా ప్రజెంట్ చేస్తాయంటే మెడలోని కానీ నడుంలోని కానీ స్టిఫ్నెస్ లాగా తిమ్మిరులతోటి, చేతులు కాళ్ళలో తిమ్మిరులతోటి కూడా ఒక్కోసారి ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సాధారణంగా డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏ పార్ట్లో అయితే ఆ డిస్క్ కదిలిందో, మెడ అయితే మెడ, నడుము అయితే నడుము, అక్కడ ఫస్ట్ లోకల్గా నొప్పి ఉండటం, లోకల్గా పట్టేసినట్టు ఉండటం, స్టిఫ్గా ఉండటం, మామూలుగా సింపుల్ మెజర్స్, సింపుల్ ఐస్ పెట్టడమో లేకపోతే వేడి నీళ్ళు కాపటమో, ఆయింట్మెంట్లు లాంటివి అప్లై చేయడమో, పెయిన్ కిల్లర్స్, సింపుల్ పెయిన్ కిల్లర్స్ వేసినా సరే ఇంకా పరిస్థితి అవుతుంది. కదలలేని పరిస్థితి ఉంది, మెడ కదపలేని పరిస్థితి, నడుము కదపలేని పరిస్థితి, ఈవెన్ బెడ్లోంచి లేచి తిరిగాడే పరిస్థితి కూడా లేకుండా ఉండటం అనేది సాధారణంగా ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. డిస్క్ సమస్యలకు చికిత్స ఎలా ఉంటుంది? డిస్క్ ప్రాబ్లమ్స్కి కామన్గా ఈ మొట్టమొదట ఈ ఆపరేషన్ ద్వారా, ఓపెన్ ప్రొసీజర్ ద్వారా చేయటం, రాను కీహోల్ పద్ధతి ద్వారా కూడాను చేయటం అనేది మొదలుపెట్టారండి. ఈ కీహోల్ పద్ధతి అనేది కొంత లేటెస్ట్ డెవలప్మెంట్ కిందే చెప్పుకోవాలి. మారుమూల ప్రాంతాలలో ఇంకా అంత అవగాహన, అంత ఈ పరిశోధన జరగలేదు కాబట్టి ఈ స్పెషలైజ్డ్ సెంటర్స్లో ఆ కీహోల్ ఆపరేషన్ అనేది ఈ ప్రొసీడ్ అవ్వచ్చునండి. అయితే చేసేది ఏమిటి అంటే, కేవలం ఈ నరాన్ని పక్కకు తప్పించి, వెన్నుపాము నాడుల్ని పక్కకు తప్పించి, కండరాలని క్లీన్ చేసి, ఈ బయటికి ఉబ్బెత్తుగా వచ్చినటువంటి డిస్క్ మెటీరియల్ని క్లీన్ చేయడం వరకే సామర్థ్యం సమంజసం అండి. ఫర్దర్గా ఇప్పుడు ఒక్కొక్కసారి పూర్తిగా డిస్క్ మెటీరియల్ అంతా పాడైపోవడం, ఈ డిస్క్ రీప్లేస్మెంట్లు, ఆర్టిఫిషియల్ డిస్క్స్ అని ఇట్లాంటివి కొన్ని ప్రొసీజర్స్ వచ్చాయండి. రెండవది ఏంటంటే, ఒక్కొక్కసారి వెన్నుపూసలే, ఈ వెన్నుపూసలోని ఎముక లోని లోపం వలన ఈ పూస ఒకదాని మీద ఒకటి జరుగుతూ ఉంటుందండి. దానికి కంపల్సరీగా ఆపరేషన్లు అవసరం ఉంటాయండి. డిస్క్ సమస్యలకు తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాలా? 100కి 70 మందికి ఈ డిస్క్ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. ఈ 70 మందిలో దాదాపు ఒక యూనో వాళ్ళని ఒక 100 మంది కింద తీసుకుంటే వాళ్ళలో ఒక 70% వరకు సింపుల్ మెజర్స్ తోటి, జాగ్రత్తలతోటి, వాళ్ళు పడుకునే విధానము, వాళ్ళు నిలబడే విధానము, వాళ్ళు రెస్ట్ తీసుకునే విధానము, పనిచేసే విధానం, వాటిలోని మార్పులు చేర్పులు తీసుకొస్తే చాలా వరకు వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ గెటన్ అవ్వగలుగుతారు. అయితే కొన్నిసార్లు మాత్రం రిపీటెడ్గా ఈ డిస్క్ అనేది మెటీరియల్ బయటికి రావటం, నర్వ్ని ప్రెస్ చేయటం, నరాలు తద్వారా వీక్ అవ్వటం, తిమ్మిరలు రావటం, బండబారిపోవటం, లేదంటే ఇప్పుడు చేతులకు సంబంధించి అయితే మెదడు ఈ మెడ నుంచి వచ్చే నాడులకి, చేతి నాడులకి వాటికి ఈ బండబారిపోయి వస్తువులు జారిపోవడం, గ్రిప్ తగ్గిపోవడం లాంటివి, అప్పుడు కంపల్సరీగా ఆపరేషన్ గురించి ఆలోచించాల్సిన తరుణం అది. అట్లనే పాదాల్లోని బండబారిపోవటం, చెప్పులు జారిపోవటం, సీట్ కింద బండబారిపోవటం, ఇట్లాంటివి ఈ కండిషన్స్ కంపల్సరీగా మనం ఆపరేషన్ గురించి ఆలోచించాల్సిన విషయం. ఒక్కొక్కసారి ఆపరేషన్ కూడా కొంతమంది అవసరం లేదని చెప్పినప్పుడు రెస్పాన్స్ లేని వాళ్ళకి ఫిజియోథెరపీ మోడాలిటీస్ కొన్ని ఉపయోగపడతాయండి. ఈ ఫిజియోథెరపీ దాంట్లో మనం చేసేది ఏంటంటే, కొంత ఈ బరువు ఉపయోగించి ఆ బరువుతోటి ఆ డిస్క్ మన వెన్నుపాము నాడుల మీద చేసే ప్రెజర్ని, దాన్ని ఇండైరెక్ట్గా దాన్ని రిడ్యూస్ చేయడానికి, కొంత డిస్క్ని, కొంత చుట్టుపక్కల కండరాలని సరిచేయటానికి, తద్వారా ఈ నరాల మీద ఒత్తిడి తగ్గించడానికి ఫిజియోథెరపీ మోడాలిటీస్ చాలా వరకు వచ్చాయండి. డిస్క్ సమస్యల్ని ఎలా నివారించుకోవాలి? మెడకు సంబంధించి అయితే హై పిల్లో వాడటం అనేది, ఎక్కువ పెద్ద తలగడ పెట్టుకోవడం అనేది మానాలండి. 1. 2, ఎవరో సజెస్ట్ చేశారని చెప్పి వెంటనే మానేయకుండా గ్రాడ్యువల్గా హైట్ తగ్గించుకుంటూ,
కేవలం మెడ వెనకాతల రోల్ చేసిన బెడ్షీట్ లాంటిది పెట్టుకుని తినగా పడుకునే అలవాటు చేసుకోవటం మంచిది. పక్కకి తిరిగి పడుకునే అలవాటే ఉంటే ఈ తలకిను భుజానికి మధ్యన ఉన్న గ్యాప్ ఎంతైతే ఉందో అంతటి తలగడ అవసరం ఉంటుందండి. సో అదొకటి పాటించాల్సి ఉంటుంది. నడుముకి సంబంధించి హార్డ్ సర్ఫేస్ మీదన ప్లైవుడ్ లాంటి దాని మీద దేని మీదైనా సరే మన చీరల బొంత లాంటిదో లేకపోతే రజ్జాయి లాంటిది ఏదైనా ఒకటి రెండు వేసుకుని వేసుకోవటం, లేదంటే కర్లాన్ మీద ఈ కాయర్ పరుపు ఉంటుంది కదా కొబ్బరి పీచుతో చేసింది లేయర్ ఉంటుంది అటువైపు పైన పెట్టుకొని పడుకోవటం అనేది కూడా సమంజసం. అది హార్డ్ కిందే కన్సిడర్ చేస్తాం. అట్లా కాకుండా బూరగ దూది, కాటను, నవ్వారు, నొలక ఇలాంటి మంచాల మీద పడుకోవటం అనేది ఆ సర్ఫేస్ మీద పడుకోవటం వల్ల ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కానీ మనకు కంఫర్టబుల్గా ఉన్నా అది హెల్ప్ చేయదండి. అది పడుకోవడం వరకు కూర్చునేటప్పుడు పూర్తిగా చైర్లోకి వెనక్కి కరుచుకొని అప్రైట్గా కూర్చుంటూ ఉండాలండి. కాలు దన్ను ఒకటి తీసుకుని వెనక్కి కూర్చునేటట్టు ఉండటం, అట్లాగే డ్రైవ్ చేసినప్పుడు కూడా కారులో మనం పూర్తిగా సీట్లో అప్రైట్గా ఉండటం, వెనక్కి పూర్తిగా సపోర్ట్ తీసుకొని ఉండటం ఇట్లాంటివి చాలా అవసరం అండి. అలాగే నిలబడి పనిచేసేటప్పుడు లైక్ టీచర్స్ కానీ లేకపోతే టీచింగ్ ప్రొఫెషన్లో లేకపోతే ఈవెన్ ఎనీ స్టాండింగ్ ప్రొఫెషన్స్ ఏమైనా సరే వాళ్ళు ఒక కాలు చిన్న గట్టు మీద దేని మీదైనా లేకపోతే చిన్న ఊతలాగా తీసుకుని కాలు మార్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా వెన్ను మీద లోడ్ తక్కువ పడుతూ ఉంటుందండి. అట్లాగే ఒకసారి వెన్ను నొప్పులు, మెడ నొప్పులు లాంటివి స్టార్ట్ అయినప్పుడు రిపీటెడ్గా స్ట్రెయిన్ అవ్వటం, ఎక్కువ ఎత్తులు ఎక్కి దిగటం, అట్లానే ఎక్కువ మెట్లు ఎక్కి దిగటం అనేటివి ఎక్సర్సైజ్ పరంగా అయితే మంచివి కాదండి. అత్యవసరం మేరకు వాడచ్చు కానీ నాట్ యాజ్ అన్ ఎక్సర్సైజ్. అట్లానే మనం కామన్గా ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మెడ నొప్పులకు సంబంధించి మానిటర్ని మనం మానిటర్లో చూసి చేసేది ఏదైనా ఉంది, డాక్టర్స్ అవ్వచ్చు, ఇంజనీర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మానిటర్ మన కళ్ళెదురుగా మనకు చూడగలిగే చూపుకు చూడగలిగే ఎదురుగా ఉండాలి. కానీ కిందకు చూడటమో పక్కకు చూడటమో పైకి చూడటమో చేస్తుంటే రెగ్యులర్గా అదే పని కంటిన్యూ అయితే మాత్రం డిస్క్లు అరిగిపోతూ ఉంటాయండి.